కెమెరా కొనొచ్చు కదా, అప్పుడేం పెద్ద మీద వచ్చినాను ఇంకా ఫోన్. సరే సరే అటు వచ్చేయండి సార్, ఆ పక్కన ఇచ్చేయండి ఖాళీ. ఇప్పుడు కదమ్మ బాబురుగారు పట్టేది అక్కడ పెట్టేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. వెంకట సత్యనారాయణ. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము, రాట్నాలకొండ, గదివేగి మండలం, ఏలూరు జిల్లా. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము వేంగి రాజుల పరిపాలనలో రాట్నాలమ్మగా అభివృద్ధి చెంది ఆ రోజుల్లో బాగా పేరు ప్రఖ్యాతమైనటువంటి రాజులందరూ వేంగి రాజులు శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతోటి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుండేవారు. అట్లాగే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు, చుట్టుపక్కల ఖమ్మం జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ప్రతి ఆదివారము వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొదటిసారి పండేటువంటి పంటలన్నీ శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి సమర్పించిన తర్వాతే భక్తులందరూ మామూలుగా వాటిని వేరే విధంగా వినియోగించుకుంటారు. అట్లాగే ఈ ఏరియాలో ప్రతి ఆదివారము శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి పాలపొంగళ్ళు అవి జరుగుతుంది. ప్రతి నిత్యము ఎందు ఆవు కానీ గేద కానీ ఏదైనా ఇదైతే ముందు ఫస్ట్ ఆ పాలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే భక్తులు తీసుకుంటారు. అట్లాగే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము దెందులూరి ఎమ్మెల్యే శ్రీ కొటార అబ్బయ్య చౌదరి గారు సహకారము మరియు భక్తుల సహాయ సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయలు నిధులతోటి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరిగినది. అట్లాగే మరియు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి సహకారము మరియు భక్తుల సహాయ సహకారము ప్రభుత్వం వారి సహకారంతో శివాలయ నిర్మాణము జరుగుతున్నది. అట్లాగే చుట్టూ ప్రహరీ గోడ శివాలయ నిర్మాణం జరుగుతున్నది. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొటార అబ్బయ్య చౌదరి గారు శ్రీ సుబ్బారెడ్డి గారి ద్వారా మాట్లాడి అమ్మవారి దేవాలయంలో రాజగోపురం నిర్మించవలసి ఉంది, రాజగోపురం కూడా ఏర్పాట్లు జరుగుతున్నవి, ఇంకా అనుమతి ఇంకా కొన్ని అనుమతులు అవసరం ఉంది, అనుమతులు వచ్చిన తర్వాత రాజగోపుర నిర్మాణం కూడా జరుగును. ఈ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ భక్తులు తమకు తోచిన విధంగా విరాళములు ఇచ్చి అమ్మవారి కృపకు ఆ పరమేశ్వరి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము రాయన్నపాలెం, రాట్నాలకొండ, కొండలరావుపాలెం గ్రామాలన్నీ ఒకే రాయన్నపాలెం గ్రామంగా ఉండేది. ఆ రోజుల్లో సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీ తల్లగొండ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో
సుమారు 59 సంవత్సరాల నుంచి అమ్మవారికి ప్రతి చైత్ర శుద్ధ పౌర్ణమికి అమ్మవారి తిరునాళ మహోత్సవము ఇక్కడ అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం. ఈ సంవత్సరము శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవము చైత్ర శుద్ధ పౌర్ణమికి 5 రోజులు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది. అట్లాగే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులతోటి అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. అట్లాగే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయము పునర్నిర్మాణం జరుగుతున్నది. ఈ పునర్నిర్మాణంలో భాగంగా భక్తులు తమకు తోచిన విధంగా విరాళములు ఇచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ ప్రత్యేకంగా చైత్రశుద్ధమికి చైత్రశుద్ధ పౌర్ణమికి శ్రీ రాట్నాలమ్మ తల్లి తిరునాళ మహోత్సవములు అట్లాగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం. కావున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయం రాట్నాలకుంట ఇట్లు ఆలయ కమిటీ ఆలయ ధర్మకర్త మండలి సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతా లలితా ప్రసన్నవదన శ్రీరాజరాజేశ్వరి విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరి శాంభవి కారుణ్యామృత వాసిని రసమయి కైవల్య సంధాయని శ్రీరాట్నాలమ్మ నవకోటి మూర్తి సహిత మాంబాదు మహేశ్వరి. వేంగరాజుల కాలంలో వేలసింహ రాజులు ఉన్నటువంటి రాట్నాలమ్మ అమ్మవారు సుమారు 2-3 శతాబ్ద కాలంలో అమ్మవారి ఆవిర్భావం జరిగిందని చెప్పి ప్రతిది. ఆ రోజులలో వేంగులు, చాళక్యులు, పల్లవులు ఏకకాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మగారాజు. ఆ వేంగిరాజులు విశేషంగా శ్రీ అమ్మవారిని ఆరాధిస్తూ వారి వారి యొక్క మొక్కుబడులను తీర్చుకుంటూ శ్రీ అమ్మవారికి వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉండేవారు. వేంగిరాజ్యం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటూ ఉండేదట. ఎందువల్ల అంటే వేంగిరాజుల పూర్వీకులు చేసినటువంటి భక్తికి పూజలకు మెచ్చి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు వారికి రత్నాల రాసులను బహుకారంగా ఇచ్చిందట. ఆ యొక్క రత్నాల రాసులు వేంగిరాజుల యొక్క ఖజానాలో నింపుకుని పరిపాలన సాగిస్తూ ఉండేవారు. ఈ పరిపాలన ఏ విధంగా ఉండేదంటే రామరాజ్యం అన్నట్టుగా ఉండేదట. మరో రామరాజ్యాన్ని చూశారు ఆనాటి ప్రజలు ఈ వేంగిరాజ్యాన్ని. వేంగిరాజ్యం ఇంత సుభిక్షంగా ఉండడం చూసి పక్కనున్నటువంటి రాజులకు కన్ను కొట్టింది. ఏమిటి, మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నామే, మన రాజ్యాలు ఇంత సుభిక్షంగా లేవు, ఈ వేంగిరాజ్యం మాత్రమే ఇంతటి సుభిక్షంగా ఉండడానికి కారణమేమిటా అని చెప్పి వాళ్ళు కొంతమంది చోరులను పంపించారట. వేంగిరాజుల యొక్క ఖజానా దగ్గరకు వచ్చి వారు చూసేటప్పటికీ రత్నాల రాసులతో మిరుమిట్లు గొలుపుతూ విద్యుత్ కాంతులతో వెరజల్లుతుందట ఈ యొక్క వేంగిరాజ్య యొక్క ఖజానా. ఆ ఖజానాను చూడగానే వాళ్ళ కళ్ళు కుట్టిపోయాయి. వెళ్ళి వేంగిరాజులకు తెలియకుండా వారి యొక్క దొంగలందరూ కలిసి రాజులకు తెలియజేశారు. ఇక్కడ విశేషమైనటువంటి రత్న సంపద ఉండి ఆ సంపద వలనే ఇటువంటి పరిస్థితి కలుగుతోంది. ఈ రత్న సంపద అంతా కూడా తస్కరించుకుపోవడానికి కొంతమంది దొంగలు కలిసి వేంగిరాజ్య పరిసర ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికీ శక్తి రూపంలో ఉండేటువంటి అమ్మవారు వారి మీదకి అగ్నికీల ప్రయోగం చేసింది. అగ్నికీలలు అంటే నిప్పులు, నిప్పుల వాన వెదజల్లింది. ఆ యొక్క నిప్పుల వర్షానికి వాళ్ళందరూ కూడా భయపడిపోయి చిన్నాభిన్నమై పారిపోయారు. కాళ్ళకు బుద్ధి చెప్పారు. వెళ్ళిపోయి వారి యొక్క యజమానులకు విషయం తెలియజేయగా ఆ రాజులు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి విషయం అంతా తెలియజేశారు. వాడు దుర్బుద్ధితో ఈ సంపదతో పాటు శక్తిని కూడా హస్తగతం చేసుకోవడం కోసం వేంగిరాజ్యంలో విశేషమైనటువంటి అరణ్య ప్రాంతం ఇది. ఈ అరణ్య ప్రాంతంలోకి వచ్చి హోమం చేశాడు. హోమం నుంచి మంత్రగట్కాన్ని సంపాదించి అమ్మవారి మీదకి ప్రయోగం చేశాడు. ఆ శక్తి నాపడం ఎవరి వల్ల అవుతుంది? సామాన్యమైన శక్తి ఆవిడ ఆది పరాశక్తి. శక్తి విషయం తెలియక వాడు చేసినటువంటి పనికి ఆ కంఠాన్ని ఎప్పుడైతే ఈ మంత్రగడ్గం తుంచివేసినదో ఆగ్రహోదగ్గురాలైంది అమ్మవారు. ఆ కంఠం నుంచి రక్తాన్ని స్రవింపజేసి ఆ రక్తమును పడబాగ్నిగా మార్చింది. అక్కడ ఉన్నటువంటి మాంత్రికుడు
వచ్చినటువంటి చోరులు పక్కన ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆగ్రహ జ్వాలలో మాడి మసైపోయారు. అదే సమయంలో పెద్ద అరణ్య ప్రాంతం కదా ఇది, ఈ అరణ్య ప్రాంతం కూడా తగలబడిపోయే పరిస్థితి వచ్చింది. విషయం తెలియనటువంటి వేంకరాజు గారు అక్కడ ఉన్నటువంటి ఆస్థాన పురోహితులను రాజపురోహితులందరినీ కూడా సమావేశపరిచి విషయం తెలియజేశాడు మహారాజు. వాళ్ళు ఆ రోజు మహానుభావులు దివ్య దృష్టి కలిగినటువంటి వారు. విషయమంతా దివ్య దృష్టితో చూసి, మహారాజా మన సామ్రాజ్యాది దేవతను ఎవరో కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఆవిడ ఆగ్రహ జ్వాలలో వాడు మాలు బస అయిపోయారు. కానీ ఆవిడ ఆగ్రహం చల్లారలేదు, వాళ్ళందరూ మసి అయిపోయారు. కానీ మనం వెళ్ళి ఆవిడ శాంతింపజేసుకోవాలి, మన తల్లిని మనం శాంతింపజేయాలని చెప్పి చెప్పేటప్పటికి ఏ సంపద వల్ల అయితే ఎటువంటి పరిస్థితి కలిగిందో ఆ సంపద అంతా కూడా రథాల మీద తీసుకుని వచ్చి అమ్మవారి పాదాలకు సమర్పణ చేసి సంపదంతా కూడా తుచ్చమని తృణప్రాయమని భావించిన మహారాజు అమ్మవారి పాదాల మీద పడి శరణు పెట్టాడు. ఆ యొక్క రత్నాలతో అర్చన పొంది శాంతించింది కాబట్టి కాలక్రమేణా రత్నాలమ్మగా రత్నాలమ్మగా ఖ్యాతికెక్కింది. ఈ అమ్మవారిని పూర్వం బ్రిటిష్ వారు కూడా బాగా పరిపాలన చేస్తూ అమ్మవారిని దర్శించేవారు. రత్నాలమ్మ అని పేరు రావడానికి కారణం వారే, అసలు రత్నాలమ్మ వాళ్ళు తకారాన్ని టకారంగా మార్చి పిలవడం వల్ల అందరూ వాడుకలోకి రత్నాలమ్మగా వాడుకుతాయి. ఆ యొక్క రాజుగారు చేసినటువంటి పూజకి శాంతించి అప్పుడు రాజుగారిని చెప్పిందట, ఏం వరం కావాలో కోరుకో మహారాజా, ఇంకా నాకే వరం వద్దు తల్లి, నీ చల్లని పాదాల నీడలో నేను నా రాజ్య ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటే చాలు, నన్ను కాపాడినట్టే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు కూడా కాపాడు అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు అమ్మవారికి విన్నవించారట. అప్పుడు అమ్మవారు 108 మంది పరివార దేవతామూర్తులతో అదిదేవుడు రుద్రుడు ప్రత్యది దేవుడు విష్ణువుగా ఈ అమ్మవారి ఆలయం 7 మహాప్రాకారాలతో నిర్మించడం జరిగింది. కాలక్రమేణ అనేక రకాలైనటువంటి కాలమాన పరిస్థితులకు తట్టుకుని చుట్టూ ఉన్నటువంటి గోపురాలు పోయాయి, పెద్ద పెద్ద దేవాలయాలు పోయాయి, కానీ రత్నాలమ్మవారు మాత్రం ఒక చెట్టు కింద అలాగ కూర్చునే ఉంది. కలియుగాంతకాలం దగ్గరికి వస్తున్నది, నేను లేకపోతే నా ప్రజలను ఎవరు కాపాడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ అమ్మవారు మళ్ళా జనాలందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సర్వ దుఃఖహరణం రత్నాలమ్మ తల్లి నామం, సర్వ పాపహరణం అమ్మవారి సేవ. ఈ తల్లి సేవా భాగ్యం దొరికిన ప్రతి భక్తుడు కూడా ధన్యుడు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా అమ్మవారి పాద సన్నిధిలో అన్నప్రాసన చేయడం ఆనవాయితీ, తలనీలాలు ఇవ్వడం ఆచారం. ఇక్కడ పండిన ప్రతి పంటను మొదట కొంత భాగం అమ్మవారి పాదాలకు తీసుకొచ్చి సమర్పణ చేయటం వస్తున్నటువంటి అనాథ ఆచారం. ఇక్కడ పశువులు తమ యొక్క పాడి పశువులు తొట్ట తొలిగా పుట్టినటువంటి బిడ్డలు లేక దూడ పాలు కూడా సరే ముందు అమ్మవారికి తీసుకొచ్చి నివేదన చేసిన తర్వాతే దూడకు పాలు పెడతారు. అంతటి శక్తి ఆవిడ కాపాడుతుంది, మన పశువులను కాపాడుతుంది, పక్షులను కాపాడుతుంది, మన యొక్క పాడి పంట పశు పక్షాదులన్నింటినీ కూడా ఆ తల్లే కాపాడుతూ ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఆవిడికి సర్వంగా మన మనస్సును గనక సమర్పించినట్లయితే అంతా ఆవిడై మన కుటుంబాలను మన బిడ్డలను మన యొక్క తరతరాలను కూడా ఆ తల్లి కాపాడుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయాన్ని దెందులూరు శాసనసభ్యుడు శ్రీ అబ్బయ్య చౌదరి గారు వారు దేవాలయ నిర్మాణమునకు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా అంగరంగ వైభవంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి వారి ఆశయం. వారితో పాటు రాయన్నపాలెం, రత్నాలగుంట, కొండలరావుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా వారి వారి శక్తి కొలది వారి యొక్క శక్తి కొలది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడుతూ ఉన్నారు. ఇక్కడే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు ఏలూరు ఈ పక్కన జిల్లాల వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వారి శక్తి కొలది అమ్మవారి ఆలయం సుమారు 2 కోట్ల రూపాయలతో ఆలయం నిర్మించారు. ఇప్పుడు రాజగోపురం కట్టాలి, దేవాలయ ప్రాకార ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి ఇప్పటికే ఎస్టిమేషన్లు పూర్తయినాయి. అన్నీ సిద్ధమవడానికి అతి త్వరలోనే అమ్మవారి దేవాలయమునకు రాజగోపురం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ కొడారి అబ్బయ్య చౌదరి గారు తీసుకొస్తున్నారు. నిర్మాణానికి అతి తొందరలోనే దగ్గరలోనే ఉన్నాము. నిర్మాణమునకు
అందరూ కూడా భక్తులు సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ అమ్మవారి, స్వామివారు, అదిదేవుడు, పరమేశ్వరుడు, ఆ శివుడి యొక్క దేవాలయం కూడా నిర్మాణం జరుగుతుంది, శంకుస్థాపన చేశారు శ్రీ కొటారు అభయ చౌదరి గారు, అలాగే ఎంపీ గారు, వారందరూ కూడా అమ్మవారి దేవాలయ నిర్మాణకు సహకరిస్తూ శ్రీ అమ్మవారి దేవాలయ ఆలయ చైర్మన్ గారు శ్రీ చల్లగొడ వెంకటేశ్వరరావు గారు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు వారు, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాసరావు గారు ఆలయ అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పాటుపడుతూ ఉన్నారు. వారందరికీ ఆ తల్లి సేవాభాగ్యం కలిగించింది. వారికి ఆ అమ్మవారి యొక్క శక్తిని కూడా ప్రసాదించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ తల్లిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకట రామారావు నామదేశ, శారదా నామదేశ, రాధాకృష్ణ నామదేశ, హరితా నామదేశ, సుదీక్ష నామదేశ, తన్విత నామ